साक्षात् भगवंत परब्रह्म ఎప్పుడూ నేను దేవుడని లేదు ప్రతి దేవుని గౌరవించినందుకు ఉదాహరణే శ్రీరామ జన్మోత్సవం నా జన్మోత్సవం నాకు ఏమని చెప్పు బాబా అని శ్రీరాముని ఎందుకు శ్రీరామ జన్మోత్సవం చేయమన్నాడు ధర్మ సంస్థ ధర్మానికి కట్టుబడినటువంటి రాముడు పురుషోత్తముడు ఆదర్శ పురుషుడు ఇవన్నీ రకరకాల లక్షణాలు మనమందరం కూడా భావించేది పరిపూర్ణ అవతారం శ్రీ మహర్షి పరిపూర్ణ అవతారం అందుకని రాముని పడవ చేశారు ఈవెన్ షిరిడిలో మన గురుస్థానంలో శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తారు బాబా అంటే అతని శివుని గౌరవించాలి అంటే తను ఒక భగవత్ స్వరూపమై మిగతా భగవంతుని ఎట్లా గౌరవించాలని చెప్పాడు తను ఒక నిమిత్త మాత్రంగానే ఉండిపోయాడు భగవంతుడు అయినప్పటికీ తను భగవంతుడిగా ప్రకటించుకోలేదు ఈరోజు దురదృష్టం ఏంటంటే భగవంతుడు మనుషులు భగవంతుడిగా ప్రకటించుకుంటున్నారు అంటే సారణ్యం ఏంటంటే బాబా కూడా ఏం చెప్పారు రాముని రాముల్లాగే పూజించండి పూజించండి శివుడిని శివుల్లాగే అయినా ఏ దేవుని అలాగే మీ ధర్మాలను మీ సాంప్రదాయాలను మీరు పాటిస్తూ నా పాదాలను ఆశ్రయించమన్నాడు ఆయన దేన్ని వదిలిపెట్టమని చెప్పలేదు వీళ్ళు అన్ని కలిపి మిక్స్ చేసి అసలు వదిలేసి బాబా కన్ని ఆపాదించి శ్రీరామనవమి కూడా చాలా ప్రాక్టికల్ గా ఆయన ప్రాక్టీస్ లో పెట్టారు ఫస్ట్ శ్రీరామనవమి కూడా శ్రీరామ జన్మోత్సవం జరిగించలేదు 1897 లో ఫస్ట్ ఉరుసు అండ్ చందనోత్సవం జెండా ఉత్సవం ఉరుసు ముస్లిం మహమ్మదీగా ఏది వాళ్ళ గౌరవార్థం పెద్దల గౌరవార్థం చేసేది ఉరుసు దాంట్లో నుంచి శ్రీరామనవంలో దిప్పారు అంటే మైనార్టీస్ నుంచి మెజార్టీకి తీసుకొచ్చారు దాన్ని అంటే ఒకటేసారి శ్రీరామనవం చేస్తే 1910 వరకు వచ్చిన అందరూ ప్రతి ఒక్కరూ ముస్లిం పక్కీలు అనుకున్నోళ్ళే 1910 తర్వాతనే బాబా పరమాత్మ తత్వాన్ని చంద్రోకర్ లాంటి వాళ్ళు దాసరా మహారాజు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత బయటపడింది అది దాసర మహారాజు గారు ఆ కీర్తన సాంప్రదాయంలో అద్భుతమైనటువంటి పరమాత్మను ఆవిష్కరించింది బాబాకి ఈరోజు ఆ పరమాత్మ తత్వం ఆపాదించి ఆవిష్కరించి ఒక పరమాత్మగా ప్రజెంట్ చేసింది గొప్ప కీర్తనకారుడు దాసర మహారాజు దాసర మహారాజు గారు కీర్తన లేకపోతే అసలు బాబా యొక్క పరమాత్మ తత్వం మాకు అర్థం లేదు కాదు ఈ దాసర మహారాజు గారిని బాగా గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఆయనే 1962 వరకు పెట్టారు 1962 వరకు రామకథ ఆయనే చెప్పారు బాబా ఉన్నదాటి నుంచి చెప్పగల ఇప్పుడు వాళ్ళ శిష్య పరంపరనే చెప్తారు కదా సంస్థ వేరే వాళ్ళు ఎప్పుడు చెప్పారు 3 రోజులు రోజుకు 4 గంటలు ఈనాడు చాలా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నేను హాజరు కాబోతున్నాను అది నాకు చాలా సంతోషంగా ఉంది అది ఏమిటంటే షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జయ అని చాలామంది భక్తులు ఎలుగెత్తి పిలుస్తూ ఉంటారు సాయినాథ్ మహారాజ్ని ఇలాంటి షిరిడి సంస్థానంలో 100 సంవత్సరాలుగా జరుగుతున్న ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం ఏమిటి అంటే రామకథాగానం అది ఎప్పుడు అంటే శ్రీరామ నవమి రోజు నవమి రోజే కళ్యాణం జరుపుకునే ఆ కోదండ రామునికి కళ్యాణం జరిపిస్తూ ఉంటాం మనం కానీ షిరిడిలో మాత్రం రామ జన్మ అంటే రామకథ జన్మ కథ వృత్తాంతాన్ని జరిపిస్తూ ఉంటారు చైత్రమాసే స్థితే పక్షే నౌమ్యాంచ పునర్వసౌ మధ్యాహ్నే కర్కటే లగ్నే ఉచ్చస్థితే గ్రహ పంచకే చైత్రమాసం విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో బుధవారం నాడు శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి శంఖచక్ర గదాయుక్తుడై కౌసల్య గర్భవాసంలో జనించాడండి అందరం చెప్తూ ఉంటాం నవమాసాలు మూసింది అమ్మ అని కానీ శ్రీరామచంద్రుణ్ణి ఆ తల్లి 12 మాసాలు మూసిందట గర్భవాసమున కాబట్టి ఆ స్వామి చైత్రమాసములో ఉత్తరాయణములో విళంబినామ సంవత్సరంలో ఆయన జన్మించాడు దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం ఇటువంటి శ్రీరాముని మన గుణగణాల గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే అవుతుంది పెద్దలారా తప్పకుండా మరొక సందర్భంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన గుణగణాలని ఆయన విధి విధానాల్ని ఆయన ధర్మాచరణ మనల్ని చెయ్యమని ఆదేశించిన విషయాలన్నీ కూడా తెలియచెప్పుకుంటూ శ్రీరాముని
అంటే పది కొంపలున్న పల్లెనైన రామ భజన మందిరం ముండి వరలుగాత అంటారు. అంటే పదే ఊళ్ళు, ఊళ్ళో పదే ఇళ్ళు ఉంటాయి, కానీ చిన్నదో పెద్దదో రామచంద్రమూర్తిని, అలాగే చిన్నదో పెద్దదో ఊరి బయట ఆంజనేయ స్వామిని పెట్టకుండా ఎవరు ఉండరు. కాబట్టి ఇటువంటిది మనం చెప్పుకోవాల్సిన కథాగానం. ఈ చైత్రమాసంలో ఉన్నాం మనందరం కూడా. ఈ స్వామి జన్మించిన పుణ్యకాలంలో మనందరం ఈ స్వామి గురించి కథాగానం వినడం చాలా సంతోషం. ఈ 2021లో వరాల సాయి మందిరంలో సాయి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆ రోజున రామకథాగానం, శ్రీరామ జననం మొదలుకొని సీతా కళ్యాణం వరకు కథాగానం చేసే మహద్భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి సాయి భక్తుల దగ్గర నుంచి నాకు పంపించారు. కాబట్టి వరాల సాయి మందిరంలో నేను రామకథాగానం చేయబోతున్నాను. ఆ రోజు శ్రీరాముని గుణగణాల గురించి ఎంత పొగిడినా ఎన్ని చెప్పినా తక్కువే. కాబట్టి ఈ నేటి జనరేషన్కి శ్రీరాముని ధర్మాచరణ ఎలా చేయాలని మనకి సూచనలు ఇచ్చారో, ఏ విధంగా తల్లిదండ్రులను బ్రతకాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక కొడుకు తల్లిదండ్రులకు ఎలా సేవ చేయాలి, తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడి గురించి, సీతమ్మ ఎంత ముద్దుగా ఆ తల్లిని ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సీత అన్నట్టుగా, ఆ స్వామి ఏ విధంగా తన ధర్మ పరిపాలన చేశాడో ప్రజారంజకంగా, అవన్నీ మనం తెలియజేసుకునే రోజు 21వ తారీఖున శ్రీరామనవమి 2021 మన దమ్మాయిగూడలో ఉన్న వరాల సాయి మందిరంలో. ఆ రోజు మీరందరూ కూడా సాయి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడవచ్చు లైవ్లో, అలాగే మీ ఇంట్లోంచి కూడా మీరు చూస్తారు, అలాగే నేను అక్కడ వచ్చి డైరెక్ట్గానే కథాగానం చేస్తున్నాను. ఇది సిడి సంస్థానం నుంచి మీరు పుణికిపుచ్చుకున్న వారసత్వంగా ఈరోజు ఇలా ప్రారంభించడం చాలా చాలా ముదాహం. నా అదృష్టం ఏంటంటే మొట్టమొదటిసారిగా నేనే మొదలుపెట్టి కథాగానం చేస్తున్నాను. ఈ అదృష్టాన్ని ఆ స్వామి నాకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాయి భక్తులందరూ కూడా శ్రీరామనవమి ఎంతో భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీరామనవమి రోజు స్వామి జన్మోత్సవం మనం ఆ రోజు జరిపించుకొని ఆ రోజు ఆ జన్మ కథ విందాం. శ్రీరామ కథాగానం విని మనందరం పవిత్రులవుదాం, తరిద్దాం, ఇంకొకరిని కూడా వారికి కృపకు పాత్రను చేద్దాం. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే, షిరిడీలో రామకథ 3 రోజుల పాటు 4 గంటల పాటు వారు చెప్పినప్పటికీ మరాఠీలో ఉండడం వల్ల వారు పాడుతున్న విధ విధానం, వారి గానామృతాన్ని విని ఏదో పాడుతున్నారు, బాగుంది రామకథ కదా, రామ లక్ష్మణ దశరథుడు కౌశల్య విశ్వామిత్రుడు అంటుంటే, ఓ ఇది విన్న కథ కదా అని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వినటమే, అర్థం కాకుండా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారు మన తెలుగు వాళ్ళు. మరాఠీ వాళ్ళకి ఎలాగో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా మన తెలుగునాట షిరిడి సాయిబాబా గుడిలో తెలుగులో శ్రీరామనవమి రోజు శ్రీరామ కథని వినిపించడం ఈ వరాల సాయి మందిరానికి మొట్టమొదటిసారిగా ఒక మంచి ఒక అంటే అక్కడున్న భక్తులందరికీ కూడా ఒక అదృష్టం అనే చెప్పాలి. జానకి రమణ దశరథనందన శర్వరే శర్వదన హరే రామ దీనవత్సల దయా జలధే రామ వరదాన శీల కోదండ పాణి జానకి రమణ దశరథనందన శర్వరే శర్వదన హరే రామ కౌశికమకశం రక్షణకార కౌశికమకశం రక్షణకార గౌతమకాంత నిజ రూప వర గౌతమకాంత నిజ రూప వర మహిత మహేశ్వర శాపదలనకర మహిత మహేశ్వర శాపదలనకర మిథిలాతనయ కరమాలధర మిథిలాతనయ కరమాలధర జానకి రమణ దశరథనందన శర్వరే శర్వదన హరే
अयोध्या राम 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 दशरथरा राम राम सीतारा रामा 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 जय श्री राम।